హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమీ క్లాసిక్స్ తెలుగు. నేను మీ ప్రియా శివశంకర్. ఇవాళ మన ఛానల్లో నేను మీకు 2 వెరైటీస్ ఆఫ్ లడ్డూస్ చూపిస్తాను. అదేంటంటే పీనట్ లడ్డు, అలాగే రవ్వ లడ్డు. మరి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ లడ్డూస్ని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇలా రోస్ట్ అయితే సరిపోతుంది. ఇలా రోస్ట్ అయిన పల్లీలని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను బెల్లాన్ని ఇలా దంచి పెట్టుకున్నాను. ఇలా దంచుకున్న బెల్లాన్ని పల్లీలకి యాడ్ చేద్దాము. ఇలా పల్లీలకి యాడ్ చేసుకొని స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం గ్రైండ్ చేసుకునే పౌడర్ ఇలా ఉండాలి. ఈ పౌడర్కి నేను కొంచెం మరగపెట్టిన నెయ్యిని యాడ్ చేస్తున్నాను. అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. సో దట్ ఉంట కట్టడానికి చాలా బాగుంటుంది లడ్డు. చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. సో దట్ ఉండ చుట్టేటప్పుడు చేతి కంటుకోకుండా లడ్డు అనేది బాగా వస్తుంది. కొద్దిగా పిండిని తీసుకొని ఇలా లడ్డూలాగా రౌండ్గా చుట్టుకోండి. చూడండి, ఇలా స్మూత్గా గుండ్రంగా వచ్చేలాగా చుట్టుకోవాలి. ఇలాగే మనం అన్ని లడ్డూలని చుట్టుకుంటాము. చూసారు కదా ఫ్రెండ్స్, మన పీనట్ లడ్డు ఎంత టేస్టీగా అండ్ సింపుల్గా రెడీ అయిపోయిందో. ఇది చాలా హెల్దీ లడ్డు కూడా, పిల్లలకు కూడా మంచి ప్రోటీన్ని అందిస్తుంది. మరి రవ్వ లడ్డు చూసే ముందు ఒక మంచి క్లీనింగ్ టిప్ చూసేద్దాము. సిల్వర్ యుటెన్సిల్స్ మంచి షైనింగ్ రావాలంటే టూత్పేస్ట్తో కానీ క్లీన్ చేస్తే మంచి షైనింగ్ అనేది వస్తుంది. మరి ఈ టేస్టీ రవ్వ లడ్డు చాలా స్మూత్గా అండ్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోండి. ఘీ కొంచెం మరిగిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని సిమ్లోనే రోస్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ ఇలా రోస్ట్ అయిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. అదే ప్యాన్లోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కొంచెం మరిగిన తర్వాత ఒక కప్పు రవ్వ యాడ్ చేసుకోండి. ఇలా రవ్వ యాడ్ చేసుకున్నాక మనం రవ్వని సిమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. నెయ్యి అంతా బాగా కలిసేలాగా ఒకసారి రవ్వ మొత్తం కలుపుకోండి.
ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక 4 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము వేస్తున్నాను. ఈ కొబ్బరి తురుము రవ్వ అనేది సిమ్లోనే బాగా ఎర్రగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇది దాదాపుగా ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పడుతుంది బాగా రోస్ట్ అవ్వడానికి. అలా బాగా రోస్ట్ అయితేనే మనకి రవ్వ లడ్డు అనేది చాలా మంచి ఎసెన్స్తో అండ్ అలాగే మంచి టేస్ట్తో ఉంటుంది. ఇలా వేగిన రవ్వకి నేను ఇంకొక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన రవ్వ బాగా రోస్ట్గా వేగిపోయింది. ఇలా బాగా రోస్ట్గా వేగిన రవ్వకి నేను ఒక కప్పు షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. షుగర్ పౌడర్ చేసుకున్నప్పుడే నేను ఎలాచి కూడా వేసి షుగర్ పౌడర్ని రెడీ చేసుకున్నాను. ఇలా షుగర్ పౌడర్ అంతా వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. రవ్వనంతా ఒక బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఉండలు చుట్టడం కోసం నేను కొన్ని పాలు తీసుకొని రవ్వకి యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా మరగబెట్టిన పాలు. ఇలా పోసుకున్న తర్వాత మనము కొద్ది కొద్దిగా ఇలా రవ్వను తీసుకొని రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి. ఉండ చుడితే ఇలా మనకి రవ్వ లడ్డు చాలా పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఇలాగే అన్ని రవ్వ లడ్డుని మనం ఉండలుగా చుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన రవ్వ లడ్డు ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇది చాలా ఇన్స్టెంట్ రెసిపీ అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీస్ చాలా తక్కువ టైంలో ఇంట్లోనే అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్దీ కూడా. మరి ఈ రెసిపీస్ మీకు నచ్చాయా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.